Om Namo Venkatesaya. Adhyatmika Viseshalu Swagatam, Munduga Pradhanam Salu. Tirumalesuni Alayamlo Akamuktanga Kala Prakashana. Mulamurti Saha Upalayalonu Kumbha Vahana. Mahasamprokshana Kratuku Bangaru Kucha Siddham. Vaidika Kratuvulalo Bangaru Darbha Kuchala Viniyogam. Pushpa Sobhitanga Srivari Alayam. Mahasamprokshana Vela Kanuvindaina Alankarana. Tirupatilo Tiruchipai Goda Devi Viharam Ghananga Sagutunna Tiruvadi Utsavalu. Tirumala Srivari Alayamlo Mahasamprokshana Samrambham Modalaindi. 12 ఏళ్లకోసారి నిర్వహించే ఈ మహాక్రతువును అంగరంగ వైభవంగా నిర్వహిస్తున్నారు. ఇందులో భాగంగా ఆదివారం రాత్రి స్వామివారి శక్తిని బింబం నుంచి కుంభంలోకి ఆవాహన చేసే అద్భుత కార్యక్రమం ఆకముక్తంగా సాగింది. తిరుమల శ్రీవారి మూలమూర్తి సహా ఉపాలయాలన్నింటిలోనూ ఆదివారం రాత్రి కళా ప్రకర్షణ కార్యక్రమం ఘనంగా జరిగింది. బింబం నుంచి కుంభంలోకి శక్తిని ఆవాహన చేయడాన్నే కళా ప్రకర్షణమంటారు. ఈ కార్యక్రమాన్ని నిర్వహించేందుకు సాయంత్రానికే ఋత్వికులు ఆగమ పండితులందరూ ఆలయానికి చేరుకున్నారు. చక్కని తిరుపుండ్ర ధారణతో శ్రీవారి సేవలో తరించేందుకు తరలివచ్చిన పండితులను అర్చక భవన్ నుంచి ఏకాంగి దివిటి పట్టుకుని ముందు నడుస్తుండగా ఋత్వికులు ఆగమ పండితులు ఆలయానికి చేరుకున్న దృశ్యం భక్తులను కనువిందు చేసింది. అనంతరం తిరుమల శ్రీవారి ఆలయంలోని మూలమూర్తి వద్ద అలాగే ఆలయ ప్రాంగణంలోని ఇతర ఉపాలయాల్లోనూ కళా ప్రకర్షణ ఆకముక్తంగా సాగింది. అనంతరం శ్రీవారి ఆలయం ఎదురుగా ఉన్న బేడి ఆంజనేయ స్వామివారి ఆలయంలోనూ కళా ప్రకర్షణ క్రతువును నిర్వహించారు. బింబం నుంచి కుంభంలోకి శక్తిని ఆవాహన చేసి ఆంజనేయ స్వామివారి ప్రతిరూపంగా మారిన కలశాన్ని మేళతాళాలు మంగళ వాయిద్యాల మధ్యన ఆలయంలోకి తీసుకువెళ్లారు. యాగశాలలోని మొత్తం 18 వేదికలపై ఈ కలశాలను ప్రతిష్ఠిస్తారు. ఇకపై ఈ కలశాలకు ఆయా స్వామి అమ్మవార్లకు జరగాల్సిన నిత్య కైంకర్యాలన్నీ నిర్వహిస్తారు. ఈ కలశాల ప్రతిష్టతో యాగశాల మొత్తం గర్భాలయంగా మారుతుంది. ఇక కళా ప్రకర్షణ కార్యక్రమంలో టీటీడీ ఈవో అనిల్ కుమార్ సింఘాల్, జేఈఓ కేఎస్ శ్రీనివాసరాజు పాల్గొన్నారు. తిరుమల శ్రీవారి మహాసంప్రోక్షణలో వినియోగించే బంగారు కూర్చును సిద్ధం చేశారు. 300 గ్రాముల బంగారంతో తయారు చేసిన ఈ కూర్చును ఆదివారం ఉదయం శ్రీవారి ఆలయంలోకి తీసుకువెళ్లారు. సహజంగా వైదిక కార్యక్రమాలలో అర్చకులు దర్భలతో చేసిన కూర్చులను వినియోగిస్తారు. కూర్చులోకి మంత్రావాహన చేసి దానిని వైదిక క్రతువులకు ఉపయోగిస్తారు. మహాసంప్రోక్షణకు సిద్ధం చేసిన బంగారు కూర్చును స్వామివారిని ఆవాహన చేసిన బంగారు కలశంతో పాటుగా ఈ బంగారు కూర్చును వినియోగిస్తారు. ఈ మేరకు ఆదివారం సాయంత్రం స్వామివారి మూలవర్లను ఆవాహన చేసిన కలశంతో పాటు బంగారు కూర్చ దర్భ కూర్చులను ప్రతిష్ఠించనున్నట్లు తిరుమల జేఈఓ శ్రీనివాసరాజు తెలిపారు. ఓం నమో వెంకటేశాయ. శ్రీవారి ఆశీస్సులతో తిరుమల శ్రీవారి ఆలయంలోను అదేవిధంగా వాటి యొక్క ఉప ఆలయాలలో అష్టబంధన బాలాలయ మహాసంప్రోక్షణ కార్యక్రమానికి సంబంధించి అంకురార్పణ గావించి ఈరోజు ఉదయము 6 గంటల నుంచి కూడా యాగశాలలో వారి యొక్క ప్రిపరేటరీ సన్నద్ధం కావడానికి సంబంధించినటువంటి కార్యక్రమాలు యాగశాలలోను అదేవిధంగా చతుర్వేద పారాయణానికి సంబంధించి ప్రబంధ పారాయణానికి గాన పారాయణానికి సంబంధించి కూడా పండితులందరూ కూడా ఆశీనులై పారాయణం చేస్తూ ఉన్నారు.
ఈ సందర్భంలో ఈరోజు రాత్రి 7 గంటల నుంచి 9 గంటల మధ్యలో కళాకర్షణగా పిలువబడే బాలాలయ కార్యక్రమం మూలవరులకు అదేవిధంగా ఇతర ఉప ఆలయాలన్నిటికీ కూడా నిర్వహించి 9 గంటల సమయంలో అక్కడ నుంచి స్వామివారిని అంటే మూలవరులను ఆవాహన చేసుకొని ఆ కలశంలో బింబం ద్వారా కుంభంలోకి కలశంలో ఆవాహన చేసుకొని ఆ కలశాన్ని ఇక్కడ ఆలయం లోపలే ప్రదక్షిణగా తీసుకుని వెళ్ళి యాగశాలకు చేర్చిన తరిమల యాగశాల గర్భాలయంగా రూపాంతరం చెందుతుంది. అన్ని నియమాలు పూర్తి స్థాయిలో అమల్లోకి వస్తుంది. ఆ యాగశాలలోకి ఇతర ఉప ఆలయాలను అక్కడ ఆవాహన చేసినటువంటి కలశాలను కూడా తీసుకొని వచ్చి అక్కడ ఉంచడం జరుగుతుంది. ఆ తదుపరి రాత్రి 10 నుంచి 12 గంటలకు కూడా తదుపరి మళ్ళా మన యాగశాలలో కార్యక్రమాలు నిర్వహించబడతాయి. ఈ యొక్క స్వామివారిని మూలవర్లను ఆవాహన చేసినటువంటి కలశానికి తోడుగా ఒక దర్భ కూర్చను, అదేవిధంగా బంగారుతో చేసిన కూర్చను వాడడం అనవాయితీ. ఇప్పుడు మళ్ళా కొత్తగా ఈ కూర్చను 300 గ్రాముల బంగారాన్ని వినియోగించి ఈ యొక్క కూర్చను తయారు చేయడం జరిగింది. ఈరోజు రాత్రికి స్వామివారిని ఆవాహనం చేసిన కలశంతో పాటుగా వీటిని యాగశాలలో ఉపయోగించడం జరుగుతుంది. భవిష్యత్తు కార్యక్రమాలలో కూడా ఎప్పుడైనా కూడా ఈ అవసరం పడినప్పుడంతా ఈ బంగారు కూర్చును వినియోగించడం జరుగుతుంది. ఎంతో వైభవంగా నిర్వహించుకుంటున్నటువంటి ఉత్సవాలలో భక్తుల యొక్క సహకారం కూడా మరువలేనిది. ఎక్కడ కూడా వారి యొక్క రాక, వారు గుడిలో దర్శనం చేసుకుంటున్నప్పుడు ఎక్కడ కూడా ఎవరికి ఇబ్బంది కలగని రీతిలో వ్యవహారాలు నడుస్తూ ఉన్నాయి. అదేవిధంగా రాబోయే 5 రోజులు కూడా భక్తుల సహకారాన్ని కోరుకుంటూ ఇంత వైభవంగా నిర్వహించేటటువంటి ఈ యొక్క అష్టబంధన బాలాలయ మహాసంప్రోక్షణ విశేష మహోత్సవము విజయవంతంగా స్వామివారికి నిర్వహింపబడి తద్వారా స్వామివారి కరుణా కటాక్షాలు ఆశీస్సులు వేలాది మంది, లక్షలాది మంది, కోట్లాది మంది భక్తులందరికీ కూడా కలిగేటట్లు అందరూ కూడా సహకరించాలని, అందరూ కూడా ప్రార్థించాలని కోరుకుంటూ ఓం నమో వెంకటేశాయ. తిరుమల శ్రీవారి ఆలయం మహాసంప్రోక్షణ శోభతో కనువిందు చేస్తోంది. పుష్కర కాలానికోసారి జరిగే మహాక్రతువును ఆగముక్తంగా నిర్వహించడంతో పాటు శోభాయమానంగా ఉండేలా టీటీడీ ఏర్పాట్లు చేసింది. అంతరాలయంలో జరిగే పండుగను బయట కూడా తెలిసేలా చక్కని పుష్పాలంకరణ చేసింది. ఆలయంలోని ధ్వజస్తంభ మండపాన్ని పుష్పాలతో సుందరంగా తీర్చిదిద్దారు. పూలదండలను పందిరిగా చేశారు. ధ్వజ మండపంలోని రాతి స్తంభాల నుంచి పూలు పూచాయా అన్నట్లుగా స్తంభాలకు పూలను అమర్చిన తీరు ఆకట్టుకుంది. ఆలయమంతా పుష్పశోభితంగా కనువిందు చేస్తుండగా మహాద్వారం బయట ఉన్న కటకటాలకు పూలదండలను అమర్చిన తీరు ఆకర్షణీయంగా ఉంది. అలాగే మహాసంప్రోక్షణ పేరుతో స్వామివారి చిత్రపటాన్ని ఏర్పాటు చేయడం భక్తులను ఆకట్టుకుంటున్నాయి. అంతరాలయంలో జరిగే మహాసంప్రోక్షణకు ఎటువంటి అంతరాయం కలగకుండా భక్తులు కూడా క్రమశిక్షణతో ఆలయంలోకి వెళ్లి శ్రీవారిని దర్శించుకుని వస్తుండటంపై తిరుమల తిరుపతి దేవస్థానం అధికారులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. ఆధ్యాత్మిక రాజధాని తిరుపతిలోని శ్రీ గోవిందరాజస్వామి వారి ఆలయం తిరువాడిపురం ఉత్సవాలతో శోభిల్లుతోంది. టీటీడీ ఆధ్వర్యంలోని ఈ ఆలయంలో తిరువాడిపురం ఉత్సవాలు జరుగుతున్న సంగతి తెలిసిందే. గోదాదేవి జన్మ నక్షత్రం పుబ్బాను పురస్కరించుకుని ఈ ఉత్సవాలను నిర్వహించడం సంప్రదాయం. ఈ సందర్భంగా ఆదివారం సాయంత్రం ఆలయంలో అమ్మవారికి మంగళ ద్రవ్యాలతో ఏకాంతంగా స్నపన తిరుమంచనం నిర్వహించారు. తరువాత సుందరంగా అలంకరించిన అమ్మవారిని తిరుచిపై కొలువదీర్చారు. మేళతాళాలు, మంగళ వాయిద్యాల నడుమ ఊరేగింపుగా సమీపంలోని గంగుండ్ర మండపానికి వేంచేపు చేసి ఆస్థానం నిర్వహించారు. ఇప్పుడొక చిన్న విరామం. శ్రీ శ్రీనివాస శంకర నేత్రాలయ ట్రస్ట్ సర్వేంద్రియానాం నయనం ప్రధానం అనే సూక్తికి అగ్ర ప్రాధాన్యమిస్తూ నేత్ర వ్యాధులతో బాధపడే వారికి దృష్టిదోష నివారణకై ఉచితంగా వైద్య సహకారం అందజేస్తోంది తిరుమల తిరుపతి దేవస్థానం ఆధ్వర్యంలోని శ్రీ శ్రీనివాస శంకర నేత్రాలయ ట్రస్ట్. వదాన్యులైన దాతలు ఈ ట్రస్టుకు తగినంత సహాయ సహకారాలను అందించి తిరుమలేశుని కరుణా కటాక్షాలకు పాత్రులు కావాల్సిందిగా టీటీడీ విజ్ఞప్తి చేస్తోంది. వివరాల కోసం సంప్రదించవలసిన ఫోన్ నంబర్లు 0877226
4629 0877 22 77 77 0877 22 33 33 33 లేదా టీటీడీ వెబ్సైట్ ను చూడండి www.tirumala.org www.ttdsevaonline.com. ఓం నమో వెంకటేశాయ. ఆధ్యాత్మిక విశేషాలకు తిరిగి స్వాగతం. హైదరాబాద్ నగరం ఆధ్యాత్మిక శోభతో ప్రకాశించింది. భాగ్యనగరంలోని పలు ఆలయాలు భక్తులతో శోభిల్లాయి. ఇప్పుడు ఆ విశేషాల సమాహారం మీకోసం. హైదరాబాద్ తిరునిలయం శ్రీ వెంకటేశ్వర స్వామివారి దేవాలయంలో స్వామివారి కళ్యాణం నేత్రపర్వంగా జరిగింది. సర్వాలంకార శోభితంగా అలంకరించిన శ్రీదేవి భూదేవి సమేత శ్రీ వెంకటేశ్వర స్వామివార్ల ఉత్సవమూర్తులను కళ్యాణ వేదికపై కొలువు తీర్చారు. వేద మంత్రోచ్చారణ నడుమ స్వామి అమ్మవార్ల కళ్యాణ క్రతువుని అర్చకులు శాస్త్రోక్తంగా నిర్వహించారు. భక్తులు స్వామివారి కళ్యాణాన్ని భక్తి శ్రద్ధలతో తిలకించి తరించారు. అలాగే బంజారాహిల్స్ లోని శ్రీ లక్ష్మీ నరసింహస్వామివారి దేవాలయంలో స్వామివారి కళ్యాణాన్ని అత్యంత వైభవంగా నిర్వహించారు. స్వామి అమ్మవార్ల ఉత్సవమూర్తులను విశేషంగా అలంకరించి కళ్యాణ వేదికపై కొలువు తీర్చి కళ్యాణాన్ని నేత్రపర్వంగా జరిపారు. భక్తులు స్వామివారి కళ్యాణాన్ని కరుణారా తిలకించి పునీతులయ్యారు. ఇక లోయర్ ట్యాంక్ బండ్ లోని గోశాలలో కొలువు తీరిన శ్రీ మహాలక్ష్మి అమ్మవారికి విశేష పూజలు నిర్వహించారు. భక్తులు అమ్మవారిని దర్శించుకుని గోమాతకు పూజలు జరిపి నివేదనలు సమర్పించారు. చిత్తూరు తోటపాళ్యంలో వెలసిన శ్రీ సత్యమ్మ దేవతకు అమావాస్య పూజలను ఘనంగా నిర్వహించారు. వేకువజామునే అమ్మవారికి అభిషేకాలు జరిపారు. సాయంత్రం అమ్మవారిని స్వర్ణాభరణాలు పరిమళ భరిత పుష్పాలతో శుభాయమానంగా అలంకరించి కర్పూర హారతులు సమర్పించారు. అదేవిధంగా గిరింపేట శ్రీ చౌడేశ్వరి అమ్మవారి జయంతి వేడుకలలో భాగంగా అమ్మవారికి కుంకుమ పూజలను ఘనంగా జరిపారు. గుంటూరు జిల్లా అంకిరెడ్డిపాలెంలో అంబికా సమేత శ్రీ ఉమామహేశ్వర స్వామివారికి విశేష పూజలు జరిగాయి. స్వామి అమ్మవార్లను పట్టు వస్త్రాలు పరిమళ భరిత పుష్పాలతో అలంకరించి పూజలు నిర్వహించారు. భక్తులు స్వామివార్లను దర్శించుకుని నవగ్రహాలకు పూజలు జరిపారు. అలాగే మారుతినగర్లో కొలువైన భక్తాంజనేయునికి విశేష పూజాదికాలు జరిగాయి. పవనసుతునికి విశేష అభిషేకాలు నిర్వహించి ఆకుపూజలు జరిపారు. గ్రహదోష నివారణార్థం శాంతి పూజలు నిర్వహించారు. భక్తులు ఈ పూజలలో పాల్గొని అంజనీపుత్రునికి ప్రణమిల్లారు. కడప జిల్లా దేవుని కడప శ్రీ లక్ష్మీ వెంకటేశ్వర స్వామివారి దేవాలయంలో స్వామివారికి తిరుచి సేవ ఘనంగా జరిగింది. టీటీడీకి అనుబంధంగా ఉన్న ఈ ఆలయంలో శ్రీదేవి భూదేవి సమేతంగా స్వామివారు నిత్య పూజలు అందుకుంటున్నారు. శనివారాన్ని పురస్కరించుకుని శ్రీదేవి భూదేవి సమేత శ్రీ లక్ష్మీ వెంకటేశ్వర స్వామివారిని సర్వాలంకార శోభితంగా అలంకరించి తిరుచిపై కొలువు తీర్చారు. ఆపై మేళతాళాలు మంగళ వాయిద్యాల నడుమ స్వామివారు పురవీధుల్లో ఊరేగి భక్తులకు దర్శనమిచ్చారు. అలాగే కడపలోని శ్రీ రామలింగ చౌడేశ్వరి దేవి ఆలయంలో అమ్మవారి జయంతి ఉత్సవాలలో భాగంగా జలాభిషేకాన్ని నిర్వహించారు. ముందుగా మహిళలు పవిత్ర జలాన్ని నింపిన 108 కలశాలను ఊరేగింపుగా ఆలయానికి తీసుకువచ్చారు. అక్కడ అర్చకులు కలశ జలంతో అమ్మవారికి అభిషేకం నిర్వహించారు. భక్తులు అమ్మవారిని దర్శించుకుని పునీతులయ్యారు. గూడూరులోని శ్రీ ప్రసన్న వెంకటేశ్వర స్వామివారి దేవాలయంలో స్వామివారికి పల్లకి సేవ ఘనంగా జరిగింది. ఉభయ దేవేరి సమేత శ్రీ ప్రసన్న వెంకటేశ్వర స్వామివారిని ప్రత్యేకంగా అలంకరించి పల్లకిపై కొలువు తీర్చారు. మేళతాళాలు మంగళ వాయిద్యాల నడుమ ప్రాకారోత్సవాన్ని జరిపారు. ఆ తరువాత స్వామివారికి సహస్ర దీపాలంకరణ సేవను కన్నుల పండుగగా నిర్వహించారు. భక్తులు స్వామివారిని దర్శించుకుని తీర్థప్రసాదాలను స్వీకరించారు.
వరంగల్ శ్రీ వరదత్త క్షేత్రంలో కొలువైన శ్రీ అనఘ మహాలక్ష్మి అమ్మవారికి అమావాస్యను పురస్కరించుకుని విశేష అభిషేకాలు నిర్వహించారు. ముందుగా మహాలక్ష్మి హోమాన్ని ఘనంగా జరిపారు. అనంతరం అమ్మవారిని పంచామృతాలతో విశేష అభిషేకం నిర్వహించి విశేషంగా అలంకరించారు. భక్తులు అమ్మవారితో పాటు వరద దత్తాత్రేయ స్వామివారికి మంగళహారతులు సమర్పించారు. నెల్లూరు జిల్లా వల్లివేడిలో వెలిసిన శ్రీ లక్ష్మీ నరసింహస్వామి ఆలయంలో శనివారాన్ని పురస్కరించుకుని ప్రత్యేక పూజలు అభిషేకాలు నిర్వహించారు. భక్తులు ఆలయానికి తరలివచ్చి స్వామివారిని దర్శించుకుని మొక్కులు తీర్చుకున్నారు. అలాగే వెంకటగిరిలో వెలిసిన శ్రీ కాళికా అమ్మవారి ఆలయంలో రాహుకాల పూజలను ఘనంగా నిర్వహించారు. భక్తులు ఆలయ ప్రాంగణంలో దీపాలు వెలిగించి అమ్మవారిని దర్శించుకున్నారు. ఇక వెలిగొండలోని ప్రముఖ శ్రీ చెంచులక్ష్మి అమ్మవారి ఆలయంలో విశేష పూజలు జరిగాయి. భక్తులు అమ్మవారిని దర్శించుకుని నివేదనలు సమర్పించారు. తూర్పుగోదావరి జిల్లా సూరవరం శ్రీ వెంకటేశ్వర స్వామివారి ఆలయ ఉపాలయంలో కొలువైన శ్రీ లక్ష్మీదేవి అమ్మవారికి శ్రావణ మాసాన్ని పురస్కరించుకుని పంచామృత అభిషేకాలు నిర్వహించారు. వేదమంత్రోచ్చారణ నడుమ పాలు, పెరుగు, తేనె, పసుపు, చందనం తదితర ద్రవ్యాలతో అమ్మవారికి అభిషేకం జరిపారు. భక్తులు అమ్మవారిని దర్శించుకుని ధూపదీప నైవేద్యాలను సమర్పించారు. నెల్లూరు జిల్లా గూడలి రామలింగ చాముండేశ్వరి ఆలయంలో అమ్మవారికి విశేషాభిషేకాలు జరిగాయి. అమ్మవారి జన్మ నక్షత్రాన్ని పురస్కరించుకుని పరిమళ ద్రవ్యాలతో అభిషేకాలు జరిపారు. కుంకుమార్చనలో నిర్వహించి భక్తులకు దర్శన భాగ్యం కల్పించారు. వరంగల్లోని చారిత్రక 1000 స్తంభాల దేవాలయంలో రుద్రేశ్వరునికి శ్రావణ మాస పూజలు ఘనంగా జరిగాయి. వేకువజామునే శివలింగానికి విశేష అభిషేకాలు నిర్వహించి చక్కగా అలంకరించారు. అనంతరం స్వామివారికి ప్రత్యేక పూజలు నిర్వహించి భక్తులకు దర్శన భాగ్యాన్ని కల్పించారు. శ్రావణ శోభతో అలరారుతున్న దేవాలయాన్ని భక్తులు సందర్శించి పరమశివుడిని సేవించారు. అనంతపురం శ్రీ వెంకటేశ్వర స్వామివారి ఆలయం ఆధ్యాత్మిక శోభతో ప్రకాశించింది. ఆలయంలో 7 శనివారాల వ్రతాన్ని నిర్వహిస్తున్నారు. ఇందులో భాగంగా శ్రీదేవి, భూదేవి సమేత శ్రీ వెంకటేశ్వర స్వామివారి ఉత్సవమూర్తులను సర్వాలంకార శోభితంగా అలంకరించి ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన వేదికపై కొలువదీర్చి పంచామృతాభిషేకాలు నిర్వహించారు. తరువాత మహిళలు శనివారం వ్రత పూజలను భక్తి శ్రద్ధలతో జరిపారు. తెలంగాణ రాష్ట్రం జగిత్యాలలో వెలిసిన శ్రీ కోదండ రామాలయంలో స్వామివారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఆలయంలో స్వామివారిని సర్వాలంకార శోభితంగా అలంకరించి విశేష పూజలు జరిపారు. భక్తులు స్వామి అమ్మవార్లను దర్శించుకుని తీర్థప్రసాదాలను స్వీకరించారు. శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా వెంకటగిరి హరిహర క్షేత్రం ఆధ్యాత్మిక శోభతో ప్రకాశించింది. శ్రీదేవి, భూదేవి సమేత శ్రీ వెంకటేశ్వర స్వామివారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. భక్తులు అమ్మవారిని దర్శించుకుని తీర్థప్రసాదాలు స్వీకరించారు. కర్నూలు జిల్లా నంద్యాల పట్టణంలో వెలిసిన శ్రీ ఆంజనేయ స్వామి ఆలయంలో అమావాస్యను పురస్కరించుకుని స్వామివార్లకు పంచామృతాభిషేకాన్ని నిర్వహించారు. పాలు, పెరుగు, తేనె తదితర ద్రవ్యాలతో అభిషేకించారు. తరువాత స్వామివారిని ప్రత్యేకంగా అలంకరించి విశేష పూజలు జరిపారు. అలాగే చౌడేశ్వరీదేవి ఆలయంలో అమ్మవారి జన్మ నక్షత్ర వేడుకలను ఘనంగా నిర్వహించారు. భక్తులు అమ్మవారికి అభిషేకాలు జరిపి కుంకుమార్చనలు నిర్వహించారు. ఇక రైతు నగరంలోని రామాలయంలో సహస్ర ఘటాభిషేకాన్ని కన్నుల పండుగ నిర్వహించారు. వర్షాలు సమృద్ధిగా కురవాలని ఆకాంక్షిస్తూ సీతాలక్ష్మణ సమేత రాముల వారికి 101 కలశాలతో సహస్ర ఘటాభిషేకాన్ని జరిపారు. ప్రముఖ పుణ్యక్షేత్రం యాదాద్రి శ్రీ లక్ష్మీ నరసింహస్వామివారి ఆలయంలో శ్రీ ఆండాలమ్మవారికి ఊంజల్ సేవను ఘనంగా నిర్వహించారు. సర్వాలంకార శోభితంగా అమ్మవారిని అలంకరించి ఉత్సవ మండపంలో కొలువతీర్చారు. మేళతాళాలు, మంగళ వాయిద్యాల నడుమ అమ్మవారి ఊంజల్ సేవను కన్నుల పండుగగా జరిపారు. అలాగే శ్రీ లక్ష్మీ నరసింహస్వామివారికి అభిషేక సేవ ఘనంగా జరిగింది. పాలు, పెరుగు, తేనె తదితర ద్రవ్యాలతో స్వామివారికి అభిషేకాన్ని నిర్వహించారు. భక్తులు ఈ కార్యక్రమాల్లో పాల్గొని స్వామి అమ్మవార్లను సేవించారు. అనంతపురం జిల్లా బుక్కరాయ సముద్రంలో శ్రీ చౌడేశ్వరి అమ్మవారి జన్మ నక్షత్ర వేడుకలను వేడుకగా నిర్వహించారు. వేకువజామునే అమ్మవారి మూల విరాట్టుకు మంగళ ద్రవ్యాలు, పండ్ల రసాలతో అభిషేకాలు జరిపారు. తరువాత పరిమళ భరిత పుష్పాలు, స్వర్ణాభరణాలతో అమ్మవారిని శోభాయమానంగా అలంకరించి కుంకుమార్చనలు నిర్వహించారు.
మహబూబ్ నగర్ శ్రీ భీమలింగేశ్వర స్వామివారి ఆలయంలో శ్రీ ఆంజనేయ స్వామివారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. వేకువజామునే రామబంటుకి విశేష అభిషేకాలు జరిపి ఆకుపూజ నిర్వహించారు. భక్తులు ఆంజనేయుని దర్శించుకుని నైవేద్యాలను సమర్పించారు. అలాగే పంచముఖ ఆంజనేయ స్వామి ఆలయ ఉపాలయంగా భాసిల్లుతున్న శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయంలో స్వామివారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. వివిధ వర్ణమయ పుష్పాలతో శ్రీ వెంకటేశ్వర స్వామివారిని అలంకరించి భక్తులకు దర్శన భాగ్యం కల్పించారు. తిరుమల నాదనీరాజనం వేదికపై ఆదివారం సాయంత్రం భరతనాట్య ప్రదర్శన జరిగింది. బెంగళూరుకు చెందిన బద్రి దివ్యభూషణ్ బృందం ప్రదర్శించిన రామానుజ ధనుర్ధాస వైభవం నృత్య నీరాజనం శ్రీవారి భక్తులకు ఆనందాన్ని కలిగించింది. హైదరాబాద్ రవీంద్ర భారతిలో శనివారం సాయంత్రం గాత్ర కచేరీ జరిగింది. ఈ సందర్భంగా ప్రియా సోదరి మనులు ఆలపించిన పలు త్యాగరాజ కీర్తనలు ఆహుతులను అలరించాయి. ఆధ్యాత్మిక విశేషాలు ఇంతటితో సమాప్తం. తిరిగి రేపు ఉదయం 9 గంటలకు ప్రసారమయ్యే ఆధ్యాత్మిక విశేషాలలో మళ్లీ కలుసుకుందాం. ఓం నమో వెంకటేశాయ.